हाई फ्रेंड्स वेलकम टू नाइन टेक वीडियो फ्रेंड्स नैन विजयवाड़ वा अंदर चप्पन लेवल 5 मेडिकल एग्जाम एला जो अने विषय कोसम बट वीडियो डॉक्यूमेंट वेरिफिकेशन की संबंधी चुनाव रेप का इंकेवरना दिए मेडिकल गुरी नैन पूर्ति वीडियो विजयवाड़ एला जो चाहा बट नैन आलरे कंप्लीट डीटेल इच्छा इंटरव्यू कोसम ओके ना वीडियोस अभी चूँगी फुल क्लारिटी वादी ब्रदर्स ये ऊर ब्रो మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి కట్ చేసుకోవాలి అంటే సరిపోదని విజయనగరం డిస్ట్రిక్ట్ మాది బొబ్బిలి ఓకే బ్రో మీది కేటగిరీ చెప్పగలుగుతారా బీసీబి ఓబీసీ ఓబీసీ ఓకే మీకు ఎంత స్కోర్ వచ్చింది బ్రో నాకు 80 వచ్చింది 79 ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ 79.38 ఓకే ఫ్రెండ్స్ మన బ్రదరు ఓబీసీ విజయనగరం నుంచి వచ్చారు 79.38 వచ్చినాయి అంటే మనందరికి తెలిసినట్టుగానే టైపింగ్లో క్వాలిఫయ్యారు బట్ నేను ఇక్కడ ఈ పాయింట్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎవరైతే ఏ టు మెడికల్ ఫిట్ అవుతారో మీకు ఎంత స్కోర్ అయినా రానియండి మీరు కనుక ఏ టు మెడికల్ ఫిట్ అయితే మీకు ఖచ్చితంగా గుడ్స్ గార్డ్ ఇస్తారు నేను ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నాకు అర్థమైపోతుంది మ్యాక్సిమం ఏ టు ఫిల్ అప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బ్రదర్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము మీరు ఓబీసీ కేటగిరీ కాబట్టి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లారు ఒకసారి మా వాళ్ళకి లిస్ట్ చెప్పండి ఏం లేదు మెయిన్ 10th క్లాస్ అడుగుతారు 10th తర్వాత ఇంటర్ అయితే ఇంటరు లేదా డిప్లొమా అయితే డిప్లొమా తర్వాత బీటెక్ తర్వాత సెమిస్టర్ వైజ్ మార్క్స్ లిస్ట్ కూడా ఉంటాయి బీటెక్ అయితే దాని తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి కమ్యూనిటీ అంటారు నెక్స్ట్ ఓబీసీ మాన్యువల్ అయినా పర్వాలేదు నెక్స్ట్ మీసేవలో సచివాలయం అయినా పర్వాలేదు ఓకే బ్రో బ్రో ఇప్పుడు మా వాళ్ళకి చాలామందికి డౌట్ ఏంటంటే ఈ యొక్క 10th క్లాస్లో నేమ్స్ మిస్టేక్స్ ఏమన్నా ఫాదర్ నేమ్ మిస్టేక్ ఏమన్నా దాని గురించి చాలామంది అడుగుతున్నారు దయచేసి దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి అవైతే ఏ మిస్టేక్స్ ఉన్నా సరే డెఫినెట్గా అయితే ఎఫిడవిట్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నేమ్ ఇనిషియల్ అటు ఇటు చేంజ్ అయినా మాత్రం ఏం కాదు కానీ ఇదైతే మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎఫిడవిట్ అయితే సబ్మిట్ చేయాలి ఓకే ఓకే సపోజ్ బ్రో అఫిడవిట్ ముఖ్యం అంటున్నారు ఒకవేళ బై మిస్టేక్ మనం తీసుకెళ్ళకపోతే పెద్దగా ఇబ్బంది ఏమైనా అవుతుందా అంత అయితే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కావాలంటే టైం ఇస్తారు వాళ్ళే అడుగుతారు మళ్ళీ ఎఫిడవిట్ ఏమైనా ఉన్నాయని వాళ్ళే మనల్ని అడుగుతారు ఓకే బ్రో వాళ్ళు టైం ఇస్తారు అంతే ఓకే బ్రో అయితే మీరు క్యాస్ట్ ఓబీసీ అన్నారు కాబట్టి మీకు రైల్వే ఫార్మేట్ తీసుకున్నారా లేకపోతే స్టేట్ ఫార్మేట్ మన జగన్ సచివాలయం నుంచి వచ్చిన స్టేట్ ఫార్మేట్లు సరిపోతున్నాయి ఒకసారి క్లారిఫికేషన్ చాలామంది ఏమంటున్నారంటే స్టేట్ది సరిపోయిద్దా లేదా ఇంకా అలాగే ఈ యొక్క జగన్ ఫోటోస్ ఉంటున్నాయి దాని మీద ప్రాబ్లం అయిద్దా ఇలా అడుగుతున్నారు ఒకసారి క్లారిఫికేషన్ చేయండి యాక్చువల్గా అయితే నేనైతే రెండు తీసుకుని వెళ్ళాను కానీ యాక్చువల్గా అయితే సచివాలయం కానీ సచివాలయం అయితే సరిపోతుంది అన్నారు వాళ్ళు లేదంటే ఏముంది వన్ డేలో మాన్యువల్ అయితే చేసుకునే సరిపోతుంది మేనేజర్ 2 ఓకే సో మేము డౌట్ కూడా అడిగాం ఒక క్యాండిడేట్ అడిగాడు అనమాట అక్కడ అడిగితే వాళ్ళు సచివాలయం అదే సచివాలయం సరిపోతుంది అన్నాడు మిస్ అవుది ఓకే అది ఒక్కటి సరిపోతుంది అండి మేనేజర్ 2 అయితే అంత డెఫినెట్ అంతే అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ మరి క్యాస్ట్ గురించి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు క్యాస్ట్ కూడా తీసుకెళ్ళి చెప్పండి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అడుగుతారు వాళ్ళు చాలా వీడియోస్లో చెప్పాను బోత్ రెండు తీసుకెళ్తే మీకు మంచిదని చెప్పి మీరు దానికి ఏమంటారు రెండు తీసుకెళ్తేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు 2 సెట్స్ జెరాక్స్ ఇస్తాం కదా మనం ఇచ్చేటప్పుడు ఒక సెట్లో ఎన్ఎక్జర్ 2 అనేది ఒరిజినల్ పెట్టమంటున్నారు అంటే ఎంఆర్ఓస్ని మనం ఏం తీసుకుంటాం అది పెట్టమంటున్నారు ఇంకొక సెట్ జెరాక్స్ సెట్లో డూప్లికేట్ పెట్టమంటున్నారు అన్నమాట సో అదే మనం సచివాలయం అనుకోండి మనం అది వాళ్ళకి ఇవ్వలేము సో అందుకనేసి ఇదైతే బెటర్ ఓకే బట్ నో ప్రాబ్లం మీరు స్టేట్ది అయినా ఏదైనా తీసుకెళ్ళచ్చు బట్ నో ప్రాబ్లం ఓకే ఇంకా మనం ఇప్పుడు చాలామందికి ఓబీసీల్లో నాన్ క్రిమినల్ ఏరియా గురించి కూడా డౌట్ ఉంటుంది బ్రదర్ దాని గురించి మా వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ చేస్తారా అది ఎన్ఎక్జర్ 2లోనే ఉంటుంది నాన్ క్రిమినల్ ఏరియా సెపరేట్గా దానికోసం వేరే ఏమి ఉండదు అది ఎన్ఎక్జర్ 2 తీసుకెళ్ళిన పర్వాలేదు ఈ సచివాలయంలో తీసుకుని మనం ఓబీసీ తీసుకుంటాం కదా అందులోనే ఉంటుంది నాన్ క్రిమినల్ ఏరియా ఎన్ఎక్జర్ 2A ఎన్ఎక్జర్ 2A అయితే వాళ్ళు మనం తీసుకెళ్ళాలి 2 తీసుకెళ్ళాలి అవి అక్కడ మనం ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి అది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు తెలియకపోతే ఆ యొక్క జెరాక్స్ అనేది మీతో పాటు తీసుకువెళ్ళండి ఇంకా వాళ్ళు ఇస్తారు లేకపోతే వెనక్కి 2A ఫార్మ్స్ వాళ్ళు రెండు ఇస్తారు మనకి కావాలంటే ఓకే ఓకే బ్రో కానీ మనం తీసుకెళ్తే బెటర్ తీసుకెళ్తే మన దగ్గర ఉంటే ఆ టెన్షన్ అనేది ఉండదు తీసుకువెళ్తే వాళ్ళే ఫిల్అప్ చేయమంటారు అది మన సంతకాలే కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఇంకా బ్రదర్ చెప్పండి ఇంకేమేమి జరిగినాయి అక్కడ మీకు స్టార్టింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పండి స్టార్టింగ్ కానీ చెండింగ్ దాకా
సర్టిఫికెట్స్ కాకుండా ఒక్కసారి స్టార్టింగ్ కానీ చెప్పండి. స్టార్టింగ్ అంటే ఎంట్రీ, మనం ఎంట్రీ అవ్వాలంటే హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. హాల్ టికెట్తో పాటు ఐడి కార్డు ఒకటి, ఆధార్ కార్డు, ఈ రెండు మనం చూపిస్తే వాళ్ళు వాళ్ళే మనకి నేమ్స్ వైజ్ పిలుస్తున్నారు అన్నమాట. రోల్ నెంబర్ వైజ్గా, డివి సీరియల్ నెంబర్ వైజ్గా. సో డివి సీరియల్ నెంబర్ మనం చెప్పేటప్పుడు మన నేమ్ అని టిక్ చేసుకొని ఆర్డర్ వైజ్గా పిలుస్తున్నారు. అంటే లగేజ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే లోనికి తీసుకెళ్ళవట్లే, అంటే సెక్యూరిటీ రూమ్లో పెట్టేస్తున్నారు. మొబైల్ అయితే ఏమీ అలవ్ లేదు, ఓన్లీ సర్టిఫికేట్స్ మాత్రం అలవ్. ఓకే ఓకే బ్రో. తర్వాత ఏం జరుగుతుంది బ్రో? తర్వాత అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, అంటే మనకి డిక్లరేషన్ ఒకటి తీసుకుంటారు. అంటే లెవెల్ 5లో జాబ్ కనుక వస్తే 432 మాకు వద్దనేసి అని తీసుకుంటారు. దాని కిందనే లెవెల్ 6 కూడా ఏమైనా అంటే అక్కడికి వెళ్ళదు, లెవెల్ 6లో కానీ ఇక్కడ సెలెక్ట్ అయితే అక్కడ మేము వెళ్ళొద్దని సంథింగ్ వెళ్తామా? లెవెల్ 6కి వెళ్తారు, 432కి, 432కి అయితే వెళ్ళము. లెవెల్ 5లో సెలెక్ట్ అయినా సరే లెవెల్ 6 మాకు ఇవ్వండి అనేసి అని హై పే లెవెల్కి వెళ్ళొచ్చని ఒక ఇస్తున్నారు అన్నమాట. ఛాన్స్ డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, లెవెల్ 5 కాడ నుంచి మీరు అబౌ వెళ్ళొచ్చు, కానీ లెవెల్స్ పెరుగుతాయి కానీ తగ్గమన్నమాట. ఓకేనా? ఒకసారి లెవెల్ 6లో సెలెక్ట్ అయితే లెవెల్ 5కి రావడానికి కూడా ఉండదు, లెవెల్ 5లో సెలెక్ట్ అయితే లెవెల్ 4కి కూడా రావడానికి ఉండదు. ఒక లెవెల్ పెరగటమే కానీ తగ్గటం అనేది ఉండదు. అది మీకు లెవెల్ 6లో తర్వాత ఎప్పుడైనా, ఓకేనా, తర్వాత ఎప్పుడైనా సరే మీకు లెవెల్ 6లో మెరిట్ కనుక వస్తే మిమ్మల్ని లెవెల్ 5 నుంచి ప్రమోట్ చేసేసి లెవెల్ 6లో డైరెక్ట్గా తీసేసుకుంటారు. అది తర్వాత మన DV1 కంప్యూటర్ బేస్డ్ 1 రాసాం కదా, CBT 1, CBT 2, CBT 3 ఎగ్జామ్స్ రాసాం కదా. సో అక్కడ మనం ఒక రాస్తాం, హ్యాండ్ రైటింగ్ రాస్తాం కదా, సేమ్ అవి ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి చూసి మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఆ హ్యాండ్ రైటింగ్ మందా కాదని చెకప్ కోసం. తర్వాత సిగ్నేచర్స్ అనేవి సిక్స్ టైమ్స్ చేయాలి సిగ్నేచర్. అది ఫామ్ ఒకే ఫామ్లో ఉంటాయా లేకపోతే వేరే ఫామ్ ఇస్తారా? మరలా వాళ్ళు మనకి ఒక సీట్ ఇస్తారు, CBT 1, CBT 2, CBT 3 అని ఒకే పేపర్ మీద ఉంటాయి. సో వాళ్ళు మాత్రం మనకి మన హాల్ టికెట్స్ ఉంటాయి కదా, అవి 3 ఇస్తారన్నమాట. సో అది అక్కడ ఏం రాసామో చూసి ఇక్కడ రాయాలి, చూసి రాయాలి, అండ్ 6 టైమ్స్ సిగ్నేచర్ చేయాలి అదే ఫామ్లో. అదే ఫామ్లో మన అక్కడ ఏ సిగ్నేచర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. చేంజ్ ఆల్రెడీ ఒక అబ్బాయి చేంజ్ చేశాడు, వాళ్ళకి కొంచెం తిట్టారు కూడా. మీరు ఎప్పుడు కూడా సిగ్నేచర్ ఒకే రకంగా ఉండాలి, చేంజ్ అవ్వకూడదు అని తిట్టారు. అది ఫ్రెండ్స్, నేను సిగ్నేచర్ గురించి కూడా ఒక ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను లెవెల్ 6లో, అంటే ఆ టైంలో ఒక 2 మంత్స్ బ్యాక్ చేసి పెట్టాను. RRB NTPC డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉండిద్ది, అందులోకి వెళ్తే మీకు NOC గురించి, సిగ్నేచర్ గురించి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ గురించి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. అందులో చెప్పా సిగ్నేచర్ మీరు అప్లికేషన్లో ఏదైతే ఇచ్చారో సేమ్ అలాగే ప్రిపేర్ చేయాలి. బట్ కొంచెం మార్పు ఉంటే ఏమన్నారు కానీ డిఫరెంట్లీ, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటే మటుకి చాలా ప్రాబ్లమాటిక్ అయ్యింది. అలాగే బయోమెట్రిక్ ఉంటుంది నెక్స్ట్, ఈ ఫిల్ చేసిన తర్వాత వెంటనే బయోమెట్రిక్ పిలుస్తారు. 3 మెంబర్స్ ఉంటారు, అంటే CBT 1కి ఒకరు, CBT 2కి ఒకరు, CBT 3కి ఒకరు. సో మనం లెఫ్ట్ థంబ్ ఏమని అడుగుతారు వాళ్ళు. కొంతమందికి మాకైతే మ్యాచ్ అయిపోయింది, కానీ కొంతమంది థంబ్ పడినప్పుడు 4 ఫింగర్ వేస్తుంటారు. సో ఒక ఆయనకైతే ఇబ్బంది పడ, అంటే ఆయన మర్చిపోయాడు ఏ థంబ్ వేసిన అనేది, CBT 3లో మర్చిపోయాడు. సో ఆయనకి హాఫ్ అన్ అవర్ చేంజ్ చేస్తూ చేశారు, కానీ లాస్ట్కి 4 ఫింగర్ వేస్తే వెంటనే మ్యాచ్ అయిపోయింది. సో ఏ ఫింగర్ చేశారనేది కొంచెం గుర్తుంచుకుంటే మంచిది. అంటే మనము ఏ థంబ్ వేసాము లేదా థంబ్ వేసాము లేదా 4 ఫింగర్ వేసాము గుర్తుంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు థంబ్ ప్రాబ్లం అన్నారు అనుకోండి, మా ఇండెక్స్ ఫింగర్ చూపించండి ఒకసారి ట్రై చేయండి అని అడగాలి. ఇది అయిపోయిన తర్వాత డీవీకి వాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి పిలకపోయినా అక్కడ ఖాళీ ఉంటే వాళ్ళు, అంటే ఒక 4 మెంబర్స్ ఉంటారు, ప్యానల్ ఉంటుంది, ప్యానల్ ముందు మనం వెళ్ళి వాళ్ళు ముందే చెప్పేస్తారు మనకి ఆర్డర్ వైజ్. 10th ఆర్డర్ చెప్పేస్తారు మనకి, జెరాక్స్లు ఏ ఆర్డర్లో ఉండాలని. 10th క్లాస్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఇంటర్ లేదా డిప్లొమా, తర్వాత బీటెక్, వాటి సెమిస్టర్ వైజ్ మార్క్స్ లిస్ట్ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఉండాలి, క్యాస్ట్ తర్వాత NHG 2A పెట్టమన్నారు. ఓకే, దాని తర్వాత NHG 2, ఓకే, NHG 2A ముందు పెట్టమన్నారు, తర్వాత NHG 2 పెట్టమన్నారు. ఇంకా ఓబీసీ సచివాలయం ఓబీసీ నేను తీసుకున్నాను కాబట్టి అది పెట్టాను అంతే. ఆధార్ కార్డు లాస్ట్. బ్రదర్ ఇక్కడ ఏంటంటే డౌటు, నాకు తెలిసినంత మటుకు కొంతమందికి ఓడి అడగట్లేదు, కొంతమందికి ఆల్ సెమిస్టర్స్ అడగట్లేదు, బట్ కొంతమందిని అడుగుతున్నారు ఆల్ సెమిస్టర్స్ ఖచ్చితంగా మీకు కావాలి, మీరు తర్వాత అయినా సబ్మిట్ చేయండి అని టైం ఇస్తున్నారు. ఒకసారి వీటి గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి బ్రో. ఆల్ సెమిస్టర్ అయితే నేను వాళ్ళకి జెరాక్స్లు ఇచ్చాను, ఒరిజినల్స్ చూపించేటప్పుడు అయితే మా ఒరిజినల్స్ నాకు వద్దని సార్, వాళ్ళ సెమిస్టర్ అయితే వద్దని సార్ నాకు. వాళ్ళు ఓడి చూపించాను నేను, వాళ్ళు అడగకముందే నేనే చూపించాను, పీసీ, CMM అండ్ OD 3 చూపించాను. వాళ్ళు మనం చూపించాం కాబట్టి వాళ్ళు వద్దని సైతం అనలేదు. సో అంతే, లోపలికి వెళ్ళేటప్పుడు లోపల చీఫ్ సెక్రటరీ సంథింగ్ ఎవరో ఉంటారు, మేడం ఉన్నారు, ఆవిడైతే నాకు జస్ట్ మా ఫాదర్ నేమ్కి ముందు జస్ట్ ఇనిషియల్ ఓన్లీ లెటర్ వచ్చింది అనమాట, ఫుల్ నేమ్ రాలేదు. అప్పుడు అడిగారు మీ నేమ్ వచ్చింది, ఫుల్ నేమ్ వచ్చింది సర్నేమ్తో, కానీ మా ఫాదర్ది రాలేదు ఎందుకని అడిగారు. అడిగితే వాళ్ళు అలా షార్ట్కట్లు ఇచ్చారు, నేను అప్లై చేసేటప్పుడు కంప్లీట్ చేశానని చెప్పాను. సర్లే మీ ఏం కాదు, మీ నీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా సరిపోద్ది అని సార్ అంతే. సో ఓడి అంతా అయితే అడగలేదు, PCCM ఉంటే సరిపోతాయి.
పీసీసీఎం మ్యాండేట్ సరిపోతాయి, ఓడి ఉంటే తీసుకెళ్ళడం మంచిది, ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ కూడా ఒక ఆల్ సెమిస్టర్స్ ఓడి గురించి కూడా ఒక చిన్న వీడియో చేశాను, కొంతమంది అడుగుతున్నారని. మీకు ఏది ఉంటే అది తీసుకువెళ్ళండి, అన్నీ ఉంటే ఆల్ సెమిస్టర్స్ పీసీ ఓడి ఈ 3 ఉంటే తీసుకువెళ్ళండి, నో ప్రాబ్లం. మీ దగ్గర లేదు ఓడి లేదు వదిలేసేయండి, పీసీ తీసుకొని వెళ్ళిపోండి. పీసీ లేదు ఓడి ఉంది, ఓడి తీసుకుని వెళ్ళండి, పీసీ లేదని చెప్పండి. ఒక ఆల్ సెమిస్టర్స్ తాలేదు, మీ పీసీ ఓడి 2 ఏదో ఒకటి చూపించినా మీకు అందులో డేట్ ఉండిద్ది ఎప్పుడు పాస్ అయ్యారనేది, నో ప్రాబ్లం. బట్ తీసుకురావడం అనేది అంత కన్ఫామ్ ఏం కాదు, కానీ ఉంటే తీసుకురావడం అనేది మన తప్పే. ఓకే, ఉంటే తీసుకురండి, లేదకపోతే లేదని చెప్పండి, లేని దానికి మనం ఏం చేస్తాం. ఇంకా నెక్స్ట్ బ్రో ఏం జరుగుతుంది? నెక్స్ట్ అంటే ఇంకేం లేదు, ప్యానల్ అయిపోయిన తర్వాత ఎన్ఓసి, ఎవరైనా జాబ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఎన్ఓసి అడుగుతున్నారు, ఎన్ఓసి డెఫినెట్ సబ్మిట్ చేయాలి. ఒక బ్రదర్కి అయితే సబ్మిట్ అంటే ఫామ్ లెటర్ అయితే తేలేదు, కానీ మొబైల్లో ఉందని అన్నాడు. సో అప్పుడు ఎలా చేసి వాళ్ళకి మెయిల్కి అయితే సెండ్ చేయమని చెప్పారు. సో మనకు వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు మన దగ్గర, ఫోటో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మెయిల్కి సెండ్ చేయమని చెప్పారు. ఆ బ్రదర్ అయితే సెండ్ చేశారు. సో మనకు ఛాన్స్ ఇస్తున్నారు, వాళ్ళైతే మనల్ని ఏమి ర్యాష్గా మాట్లాడట్లేదు. స్టాంప్ నార్మల్ ఫొటోస్ అయితే 4 ఉండాలి, నార్మల్ ఫొటోస్ 4 ఉండాలి. స్టాంప్స్ అయితే 2 తెమ్మన్నా కానీ 1 పేస్ట్ చేశారు, ఒకటే తీసుకున్నారు. నాకైతే ఒకటే తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 6 తీసుకురండి, ఓకే. స్టాంప్ సైజ్ ఫోటోలు 2 తీసుకొచ్చుకోండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్, ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇంకా ఎన్ఓసి గురించి నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఎన్ఓసి ఖచ్చితంగా కావాలి. ఓకేనా, మీరు ఒక ఫోటో సబ్మిట్ చేసినా మీకు అలౌ చేస్తారు, మీరు మెయిల్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే. ఇంకా దాని తర్వాత ఏంటంటే, కొంతమందికి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎన్ఓసీలో కొంతమందికి పడతలేదు, వాళ్ళకి కూడా నో ప్రాబ్లం. ఓకేనా, నేను ఆల్రెడీ కనుక్కున్నాను కొంతమందిని, మా దగ్గర డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ లేదు బట్ అలౌ చేశారు, నో ప్రాబ్లం అన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు కూడా ఇవ్వలేదు. ఓకేనా, బట్ మీకు ఎన్ఓసీ అనేది చూపిస్తే మీకు అసలు నో ప్రాబ్లం. ఓకే, 4 ఫోటోస్ పట్టుకోండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర చాలామంది అప్లై చేశారు కానీ ఎన్ఓసి రాలేదు బ్రదర్ అని కూడా నాతో అన్నారు, దానికి ఒక బ్రదర్ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, మీరు అప్లికేషన్ పెడతారు కదా మీ యొక్క అఫీషియల్స్కి, ఆ యొక్క ఫోటో మీరు కనీసం ఫోటో తీసుకొని, మేము పై ఆఫీసర్స్కి ఇంటిమేషన్ ఇచ్చాము బట్ వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు, ఎన్ఓసి ఇవ్వలేదు, బట్ నేను అప్లికేషన్ పెట్టుకున్నాను వాళ్ళకి అనేది మీరు ఆ యొక్క ఫోటో ఇవ్వగలిగితే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ పక్క ఎన్ఓసీనే లేకపోయినా సరే మీ దగ్గర అప్లికేషన్ ఉన్నా నో ప్రాబ్లం. ఇంకా బ్రదర్, మెడికల్ స్లిప్ తర్వాత ఇంకేమైనా వచ్చిద్దా ఈ 4లో? ఏం లేదు బ్రో, అంటే ఇంకా నార్మల్గా ఒక అదే మీకు ఒక ఫోటో తీసుకుంటాం కదా, ఓకే, అది మామూలు మన డీవీ నెంబర్ని చూసుకొని లాస్ట్లో ఫోటో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మెడికల్ స్లిప్ అంటే 24 రూపీస్ పే చేసుకుంటారు, పే చేసుకుని మోల్స్ చెక్ చేస్తారు. మోల్స్ని చెక్ చేసి అక్కడ కూడా మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి, ఓకే. అంతే, దాని తర్వాత లాస్ట్లో చీఫ్ సెక్రటరీ దగ్గర పంపిస్తారు, వాళ్ళు ఓకే అంటే ఇంక వెళ్ళిపోవడమే. ఓకే, ఇప్పుడు మోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిని ఐడెంటిఫికేషన్ బాక్స్ అంటాము. ఓకేనా, మ్యాక్సిమం మీరు ప్రిఫరెన్స్ మోల్స్ ఇవ్వాలి, అంటే పుట్టుమచ్చలే ఇవ్వాలి. కట్ మార్క్స్ అడిగారు కానీ బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు మోల్స్కి ఇవ్వాలి, పుట్టుమచ్చలకే. ఒకవేళ ఎవరైనా పుట్టుమచ్చలు లేకుండా ఉంటే, మీకు ఏదైనా కత్తి ఘాట్లు కానీ లేదా మీకు ఎందుకు గుర్తించడానికి ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు తప్పే మీ యొక్క మోల్స్ తప్పున్నాయి అనుకోండి, అక్కడ ఒక మేడం గారు ఉంటారు, వాళ్ళు కొత్త మోల్స్ అయినా లేదా కొత్త అప్డేట్ అయినా చేసుకుంటారు. ఒకవేళ మిస్టేక్ ఇచ్చినా మేడం గారు ఉంటారు, మీకు ఇక్కడ పెద్ద ఇబ్బంది అయితే రాదండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళొచ్చిన వాళ్ళందరూ చెప్పేది ఒకే ఒక మాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంత ఇబ్బంది ఏం కాదు, చాలా ఈజీగా అయిపోయింది, చాలా సింపుల్ అనే మాట వచ్చింది. అవునా బ్రదర్? అంతే, వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. మనం ఇస్తుందే తీసుకుంటుంది, కానీ వాళ్ళైతే కంపల్సరీగా ఇదే కావాలన్న క్వశ్చనింగ్ అయితే ఎక్కడ రాలా, మీరు ఇది ఎందుకు తాలేదు అని మనల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు పెద్దగా కనపడరు. ఓకేనా, అంతే కదా? అంతే బ్రదర్. ఓకే, మెడికల్ స్లిప్ మీద మీకు బ్యాక్ సైడ్ ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అలా ఏమైనా కనపడదా? అలా మాకైతే ఏం లేదు బ్రదర్. మీకైతే కొంతమందికి వచ్చిన ఆ విషయం మీకు తెలుసా? మా అంటే మా డేట్లో అయితే ఎవరికి లేదు. ఈ రోజు మీకు ఎవరికి? నిన్న వెళ్ళాను నేను, మాకు అయితే లేదు 12th. బట్ ఏంటంటే అండి, కొంతమందికి బ్యాక్ సైడ్ ఆ యొక్క మెడికల్ స్లిప్ ఇస్తారు, దాని మీద మనం సిగ్నేచర్ చేయాలి. ఆ యొక్క మెడికల్ స్లిప్ మీద మన యొక్క ఫోటో రైట్ సైడ్ ఉండిద్ది, లెఫ్ట్ సైడ్ సిగ్నేచర్ ఉండిద్ది, ఆ సిగ్నేచర్ కింద మనం సిగ్నేచర్ చేయాలి. దానికి బ్యాక్ సైడ్ మన యొక్క ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యమని ఉంటుంది. ఓకేనా,
ఇంకా బ్రదర్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మీరు అక్కడ లగేజెస్ ఎలా పెట్టుకున్నారు, లేకపోతే మీరు రూమ్ ఎలా బుక్ చేసుకున్నారు, వాటి గురించి కూడా కొంత చెప్పండి. లగేజ్ అయితే ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది, సెక్యూరిటీ మన నేమ్ మనం సైన్ చేసిన వెంటనే వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. నిన్న మాకైతే కొంచెం వర్షం పడడం వల్ల ఏం చేశారంటే సెక్యూరిటీ కాకుండా బయట లోన్కే తీసుకెళ్ళిపోమన్నారు మన లగేజ్, కానీ ఒక రూమ్లో సెపరేట్ పెట్టేశారు అన్నమాట. మొబైల్స్ అన్నీ అందులో ఉంచమన్నారు, ఓన్లీ సర్టిఫికేట్స్ మాత్రమే, ఒక పెన్ను సర్టిఫికేట్స్ లోన్ తీసుకుని వచ్చామన్నారు. బ్రో మీకు అక్కడ జిరాక్స్ సెంటర్ ఏమైనా అవైలబుల్లో ఉన్నాయా? జిరాక్స్ సెంటర్ అయితే కష్టం బ్రో, ఒక ఏదైనా మనం ముందు నిండి తీసుకెళ్ళాలి, ఏమైనా జిరాక్స్ లేదని అన్నామంటే వాళ్ళు ఇంకా మనకి రివర్స్ అయిపోతున్నారు. అది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఒక పెన్ను కంపల్సరీగా తెచ్చుకోవాలి, నేను ఆ పాయింట్ కూడా చెప్పాను. ఇంకా జిరాక్స్లు ఎంత ఎక్కువ తీసుకెళ్తే మీకే అంత మంచిది అని కూడా చెప్పాను, ఎందుకంటే మనకు అక్కడ అవి లేవు, ఆ జిరాక్స్ సెంటర్ లేవు. మరలా మీకు జిరాక్స్ సెంటర్ కావాలంటే మళ్ళీ మీకు బ్యాక్కి వెళ్ళాలి, ఓకేనా? మళ్ళీ టూ ఏ మాత్రం మినిమం రెండు ఉంటే సరిపోద్ది, ఎనర్జీ టూ లేకపోయినా వాళ్ళు ఇస్తారు, కానీ మినిమం టూ ఉంటే సరిపోద్ది. హాల్ టికెట్లు రెండు పట్టుకెళ్ళాను, టూ డీవీ కాల్ లెటర్. బ్రదర్ మీది విజయనగరం అన్నారు కదా, నేను నాని టెక్ వీడియోస్ తరపు నుంచి ఇప్పటికే చాలా వీడియోస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చేశాను, మీరు అందులో ఏమన్నా చూసారా, మన వాళ్ళకి ఉపయోగపడుతున్నాయా లేదా కొంచెం మా ఛానల్ గురించి చెప్పండి. చాలా ఉపయోగపడుతున్నాయి బ్రదర్, అంటే ఇవి చూస్తే ఒక మనకు డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి, సో మనం ముందు నుండే బీ ప్రిపేర్డ్గా ఉండొచ్చు. ఓకే, మా వీడియోస్ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడింది? ఒక పాయింట్ మీకు ఏదన్నా ఒక డౌట్ ఉందనుకోండి, ఇంపార్టెంట్ డౌట్, అందులో ఏదన్నా ఉపయోగపడిందా మీకు? నాకైతే నా వరకు అయితే ఓడి నేనైతే నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను ఓడి కోసం, సో నాకు వన్ మంత్ టైం ఉంది కాబట్టి నేను ఈలోపు ఓడి తెచ్చేసుకున్నాను అనమాట. సర్టిఫికేట్స్ క్యాస్ట్ కొంతమంది క్యాస్ట్ వద్దని సార్ అన్నారు, కానీ క్యాస్ట్ మీరు చెప్పారు క్యాస్ట్ ఉండాలని, ఓబీసీ ఉండాలని మీరు చెప్పారు, సో దానివల్ల నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నేను చేయించుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాస్ట్ కూడా అడిగారు అన్నమాట. అది నేను ఇంకా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్కి గురించి కూడా చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, హిందీ వాళ్ళే తీసుకున్నాను, తెలుగు వాళ్ళే తీసుకున్నాను, ఇంకా అలాగే నా పర్సనల్ కూడా నేను హోమ్ నుంచి చాలా వీడియోస్ చేశానండి. మరి వాటిలో మీరు ఏదైనా చూసి ఉపయోగపడిందా, ఏదైనా మెడికల్ వీడియో నేను పెట్టిన వాటిలో చూసారు ఏదైనా? చూశాను. ఓకే, సో ఇంకా నేను మెడికల్ వెళ్ళలేదు కాబట్టి దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, సో వీడియోస్ అయితే చూసాను, కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే ఓకే, మాకు కుదిరితే మీ యొక్క మెడికల్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వగలరా? మెడికల్ అయిపోయిన తర్వాత ఓకే షూర్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇది ఫ్రెండ్స్ మీకు ఉన్నటువంటి డౌట్లు మ్యాక్సిమం క్లియర్ అయిపోయినాయి. మరి మన బ్రదర్స్ యొక్క సపోర్ట్ వల్ల మనం ఎంత దూరం వచ్చి వీడియోస్ చేయగలుగుతున్నాము. ఓకే, అసలు ఇక్కడ వాతావరణం వర్షం పడుతూ ఉంది, ఒక 10 మినిట్స్ బ్యాక్ కూడా ఇక్కడ విజయవాడలో వర్షం పడింది, నేను బయలుదేరేటప్పుడు మా ఇంటి దగ్గర కూడా వర్షం పడింది. ఓకే, బట్ ఇంత కష్టంలో కూడా మనం ఇంత ఎందుకు కష్టపడి చేస్తున్నామంటే మన యొక్క తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రైల్వే జాబ్ చేయాలి, ఓకేనా, ఎక్కువ మంది ఫ్యూచర్లో రైల్వేలో జాబ్ చేయాలని మనం యొక్క తపన అనమాట. అందుకే ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాము. ఎవరైనా మళ్ళీ మెడికల్లో మిస్ అయిపోతారేమో, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మిస్ అయిపోతారేమో అని మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి మన యొక్క తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలి కాబట్టి మీరు మా యొక్క ఛానల్ తరపున ఏం చేస్తారంటే కొంచెం షేర్ చేయండి, ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. బ్రో అది షేర్ గురించి చెప్తున్నాను, అసలు ఇది యాక్చువల్గా షేర్ చేయాలంటారా మన వీడియోస్? ఇంపార్టెంట్ అని అంటారా? డెఫినెట్గా షేర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ రోజుకి ఒకలాగా ఉంది. ఇక్కడ మెడికల్ అనేది లెవెల్ 6లో కొంచెం చాలా ఈజీగా అయిపోయింది, కానీ ఇప్పుడు లెవెల్ 5కి వస్తే కొంచెం టఫ్ అనమాట. ఓకే, సో డెఫినెట్గా రోజుకు వీడియో చూస్తుండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, డెఫినెట్గా చూడాలి. ఇంకేంటంటే నేను గుంటూరు దగ్గర చేశాను, విజయవాడది కూడా ఈరోజు మార్నింగ్ హిందీ వాళ్ళకి లైవ్ ఇచ్చాను, తెలుగులో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను. గుంతకల్లు నాందేడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, కాజీపేట చిలకలు కూడా ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చున్నా. కాబట్టి మీరు ఎక్కడికైతే వెళ్తారో నేను ఇవ్వండి, తిరుపతి కాజీపేట ఇవ్వలేదు. ఓకేనా, నేను ఈరోజు హిందీ వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో చూస్తాను, బట్ నాకు అంత ప్రాసెస్ తెలిసి ఇక్కడ ఎలా జరిగింది ఏంటిది అనేది. ఎవరైనా కంప్లీట్ అయిన వాళ్ళు ఇస్తారేమో చూస్తాను హిందీ వాళ్ళు కూడా. ఇది ఫ్రెండ్స్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఫుల్ వీడియో, ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా మీ యొక్క డౌట్ క్లియర్ అయింది అనుకుంటే కింద కామెంట్ చేయండి, బ్రదర్ హెల్ప్ చేస్తున్నారు మాకు, ఇందులో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడ్డారు అనేది చిన్న కామెంట్ చేస్తే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మరి నాని టెక్ వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.